న్యూస్కి స్వాగతం. మెండపేట పట్టణం ఏడిద గ్రామంలో ఎస్సీపేటలో గుంపులుగా కూర్చున్న జనం, సచివాలయం సిబ్బంది వీర్రాజు, హోంగార్డ్ మోహన్ వెళ్ళి ఇలా గుంపులుగా కూర్చోకండి, ఈ పరిస్థితి బాగాలేదు అని కౌన్సిలింగ్ ఇచ్చి ఇకపై ఇలా గుంపులుగా కూర్చుంటే కేసు కట్టిస్తా అని చెప్పడం జరిగింది. 15 రోజులు జాగ్రత్తగా ఉండండి దయచేసి, మీ అందరు అర్థం చేసుకోండి. అది ఎవరిలో కొట్టడానికో తిట్టడానికి కాదు, చెప్పడానికి రెండు పరిగెట్టద్దు వినండి అన్నాను. అందుకే మనందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీ వాళ్ళ న్యూస్ చూడండి, సాయంత్రం 10 ఒకళ్ళు న్యూస్ చూడండి. ఇలా ఇటీలో ఎవడు ఇంతమంది చచ్చిపోతుందో తెలియదు. కేవలం వాళ్ళు ఆ 2 వారాలు చెప్పకుండా చెప్పింది అనుకుంటే తిరిగింది. అందుకే 2 వారాల వల్ల అసలు కంట్రోల్ చేయలేకపోతున్నారు వాళ్ళు. ఎంత ఎమర్జెన్సీ క్రియేట్ చేస్తే ఎవరికి ఏం లేదు, అసలు ఏం పట్టట్లేదు ఎవరికి. మాస్క్ ఎందుకు కట్టుకోవాలని ఒకటి అడుగుతాడు, ఇంట్లో ఎందుకు కూర్చోవాలని ఒకటి అడుగుతాడు. మాకు చేత కాక నా ఇంట్లో ఉంచి బయట లాగా రావడం మాకు తప్పట్లా. మాకు ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఇంట్లో ఫ్యామిలీ నుండి బయట తిరుగుతున్నామని. మీకు ఎవరికి ఇంత కూడా రెస్పాన్సిబిలిటీ లేదు, ఇంత కూడా 1% కూడా మీరు ఎవరో కేర్ తీసుకోవట్లేదు. ఇంకొకటి అడుగుతాడు, మేమేమైపోతే మీకెందుకు అడుగుతాడు. ఆల్రెడీ జనం కూడా ఉన్నారు మనకి ఇక్కడ. మినిమం సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి, మనిషి మనిషికి 1 మీటర్ దూరం ఉండాలి. మన ఇంట్లో మనం కూడా కలిసి ఉండకూడదు. మీరు ఎలా ఉన్నా మీతో పాటు ఫ్యామిలీ, ఊరు, మీ వీధి అన్ని నాశనం అయిపోతాయి. ప్రతి ఒక్కరు ఆలోచించండి, దయచేసి సహకరించండి. మీ అందరికీ చెప్తున్నా సహకరించండి. ఫస్ట్ ఈ 30 ఈ 37వ తారీఖు నుంచి ఏప్రిల్ 7వ తారీఖు చాలా క్రిటికల్ అండి, చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాం మనం. మీకు ఎవరికి తెలియట్లా, అసలు ఇంత కూడా అర్థం అవట్లా. ఎవడు నాకు ఏముందో తెలియదు, మీకు ఎవరికో తెలియదు, ఎవరికి ఏమో తెలియదు. ఈ 15 రోజులు జాగ్రత్తకుంటే ఆడు బయటకు వచ్చేస్తాడు, ఆడు బయటకు వస్తాను తీసుకెళ్ళి హాస్పిటల్ పెడేస్తారు. అందరూ అందరి ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళందరూ సాడు కూర్చొని మీటింగ్ కట్టారు. ఇక్కడ అందరి ఇంట్లో వచ్చి ఒకసాడు కూర్చుంటున్నారు. ఎవరి ఇంట్లో వాళ్ళు తల్లి, మీకు కూడా తెలుసండి, బయటికి సామాన్ తీసుకెళ్ళి కూడా రావట్లేదు జనాలు. తెలిసినోడు ఎవడో కూడా పొద్దున్న 6 to 8, 9 ఇచ్చిన టైము ఎవడు రావట్లా. ఉన్నా తిన్నారు లేదా ఇంట్లో పడుకుంటున్నారు, రాకూడదు. వస్తే వాడు తెలుసు వాడికి ఏంటి అన్నది. మీరు ఒకసారి రాయమండ్రి, విజయవాడ పక్కపక్కన వెళ్ళి చూడండి, ఎవడో కూడా ఓపెన్ అయిన సరే బయటకు రావట్లా. మనమే గుండెలు ఎర తీసి సట్ వెనక్కి లాగేసి